చూపుచు నన్ను ఆదరించువాడా thank you.
మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగునగాక. జీవము గల దేవుని సంఘం అనే మా యొక్క ఆత్మీయ వాక్య పరిచర్య ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 7:30 నిమిషాలకు ఈ కార్యక్రమము ప్రసారమవుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా చూసి దైవ ఆశీస్సులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా సువార్త 18వ అధ్యాయము లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెప్పి ఉన్నారు. ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు అన్యాయస్తుడ న్యాయాధిపతి దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుచూ ఉన్నది. ఈ విధవరాలు దగ్గర మరొక ఆధారమేమీ లేదు. ఆ అన్యాయస్తుడ న్యాయాధిపతి ఏమన్నా మనీలాగా లేదా డబ్బులేమైనా ఇచ్చేద్దేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ ఎదవరాల దగ్గర పట్టుదల తప్ప మరి ఏమీ లేకపోయిను. మాట మాటకి అన్యాయస్తుడ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి బ్రతుములాడుచున్నది లేదా గోజాడుకుంటా ఉంది. నువ్వు వచ్చి నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని. ఈ అన్యాయస్తుడ న్యాయాధిపతి దేవునికి భయపడడు, ఈ మనుషులను లక్ష్య పెట్టడు. అలాంటి వ్యక్తి ఈ ఎదవరాలు మాట మాటకి వెళ్ళటం వలన అతని మధ్యలో ఒక ఆలోచన కలిగింది. నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టట్లేదు, కానీ ఈ విధవరాలు మాట మాటకి వచ్చి నన్ను గోజాడకుండా నిమిత్తం నేను వెళ్ళి ఆమె ప్రతివాదికి న్యాయము తీర్చుదునని తనలో తాను అనుకున్నాడు. అయితే దేవుని సంఘమైన మనందరము, దేవుని బిడలమైన మనందరము, దేవుడు ఏర్పరచుకున్న మనందరము కూడా దివారాత్రులు దేవునికి మొరపెడితే మనకి న్యాయము తీర్చడా అని 7వచనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. దివారాత్రులు దేవునికి మొరపెట్టినప్పుడు మనం ఏ విషయంలో మొరపెట్టుచున్నామో ఆ విషయములు తప్పకుండా దేవుడు కార్యం మన జీవితాల్లో చేయగలడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయన సర్వమును చేయగల మహోన్నతుడైన దేవుడు. యథార్థవంతులు ప్రార్థించగా ఆయన ఆనందించి అంగీకరించే దేవుడని సామెతల గ్రంథము 15:8 వాక్యం చెలవిస్తూ ఉంది. ఇదే సామెతల గ్రంథము 15:10 నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును అని కూడా రాయబడి ఉంది. మరి మనందరం ఎవరు అండి? యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో మొరపెట్టుచు ఉన్నాం. మనం మొరపెట్టుచున్నప్పుడు దేవుడు మన మొర ఆలకించేవాడు. నిర్గమకాండములో ప్రియ దేవుని సంగమ మనం చూసినట్లయితే నిర్గమకాండము 2:23 ఇలాగూ రాయబడింది. అలాగూ అనేక దినములు జరుగు మీదట ఐగుప్తి రాజు చనిపోయిను. ఇస్రాయిలు తము చేయుచు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. ఈ 2:23, 24, 25 ఇస్రాయిలు అనేక బాధల్లో కష్టాలలో ఎట్టి పని చేస్తున్న సమయంలో వారు నిట్టూర్పులు విడుచుచు యెహోవాకు మొర పెట్టిరి. ఆ మొర దేవుని యొద్దకు చేరింది. అందుకే మోషేతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడండి. 3:7 మరియు యెహోవా ఇట్లనును, నేను ఐగుప్తులో నున్న ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని అని దేవుడైన యెహోవా మోషేతో చెప్తూ ఉన్నాడు.
మరి ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నప్పుడు వారిని ఏలుతున్న రాజు చనిపోయిన తర్వాత మరొక పరో రాజు వచ్చినప్పుడు వీళ్ళకి ఎట్టి చాకిరి అంటే పని ఇంకా ఎక్కువగా వారి మీద మోపినప్పుడు రాత్రింబగలు మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎట్టి చాకిరి వలన మగ్గిపోతున్న సమయంలో ఆ శ్రమలో ఆ కష్టములో ఆ బాధలో యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకుంది అబ్రహాముని ఇస్సాకును యాకోబును ఎందుకు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్సాకును ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి యాకోబును ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వారితో దేవుడు ప్రమాణం చేసాడు వారితో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు నిబంధన చేసుకుని ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబులను బట్టి బానిసత్వములో బాధల్లో ఎట్టి పనులు చేస్తున్న ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని దేవుడైన యెహోవా నిశ్చయించుకున్నాడు మోషేని పిలిచి మోషేతో మాట్లాడుతున్నాడు మోషే నా ప్రజలు ఐగుప్తులో బహు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు బహు బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి నువ్వు వారిని విడిపించి నువ్వు వారిని విమోచించాలి వారిని నువ్వు స్వతంత్రులుగా చేయాలి పాలు తెల్లు ప్రవహించే దేశంలోనికి వారిని ప్రవేశపెట్టాలని దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు మోషే చాలా ఆ విషయాలను దేవుడితో మాట్లాడాడు మా అన్న అహరోను ఉన్నాడు మా అక్క మిరియమ్మ ఉంది నేను అందరికంటే చిన్నవాడిని ఇలాగూ మాట్లాడుతూ వచ్చాడు నేను ఎంతటి వాడిని నేను నాలుక మాంద్యం కలిగిన వాడిని మాటలు నేర్పరని కాదని చెప్పేసి చాలా విషయాలు దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు వెంటనే యెహోవా దేవుడు అంటాడు మీ అన్న ఉన్న సంగతి నాకు తెలుసు మీ అక్క ఉన్న సంగతి నాకు తెలుసు కానీ నేను నిన్ను కోరుకుంటున్నా నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క సంకల్పం ఎవరి పట్ల ఉందో వాన్నే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు వారి ద్వారానే తన ప్రజలను పాపము నుండి బానిసత్వము నుండి బాధల నుండి దేవుడు విడిపించగలడు కాబట్టి ప్రియ దేవుని సంగమా ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా జ్ఞాపకం చేసుకోవాలి అలనాడు దేవుడు మోషేని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఏమండి మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం చూడగలుగుతూ ఉన్నాం వారు దివారాత్రులు పెట్టిన మొర దేవుడు విని వారి పక్షన న్యాయము జరిగించాడు వారిని విడిపించి విమోచించి కృప చేత ఏమండి వారిని ఎర్ర సముద్రము దాటించినట్లుగా వాక్యం చెలవిస్తూ ఉంది అలాగే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని కోరుకున్నాడు మనము దివారాత్రులు దేవునికి మొరపెట్టాలి ఇసుకోకూడదు చనుక్కోకూడదు ఏ విషయములో మనం ప్రార్థన చేశామో నిశ్చయముగా మనం పొంది ఉన్నామని నమ్మాలి నమ్మినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు అలాగే దినవృత్తాంతాల గ్రంథము దినవృత్తాంతాలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము ప్రేమన దేవుని సంగమ 10వ వచనము మనం చదివినట్లయితే అండి బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఇక్కడ ఎబ్బేజు అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం వ్యాధన పుత్రుడు అని తన తల్లి తనకి ఆ పేరు పెట్టింది ఈ ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుచూ ఉన్నాడు ఏమని మొరపెట్టుచున్నాడంటే అండి నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు
రెండవ మాట అంటున్నాడండి, రెండవ మాట అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరచు. మూడవ మాట అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎబ్బేజు నాలుగు అంశములతో ప్రార్థన చేశాడు. ఒకటి, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచు, నాకు నీ హస్తము తోడుగా ఉంచు. అలనాడు ఎజ్రాకు నెహెమ్యాకు దేవుడు కరుణ హస్తము తోడుగా ఉంచి వారు చేయుచున్న పనులన్నిటిలో దేవుడు వారికి విజయం ఇచ్చినట్లుగా ఇక్కడ ఎబ్బేజు అడుగుచూ ఉన్నాడు, నీ కరుణ హస్తం నాకు తోడుగా ఉంచయ్యా. నాలుగవ మాట అడుగుతున్నాడు, ఏ కీడు నాకు రాకుండా చేయండయ్యా, దేనికి మహిమ కలుగునుగాక. ఎబ్బేజు దేవునికి ఏమని మొరపెట్టాడో అతనికి యెహోవా అది దయచేసును, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు లేక మొరపెట్టుచూ ఉన్నప్పుడు ఏది అడుగుతున్నామో దాని విషయంలో మనం ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో ఉండి గడిపి దేవుని అడిగితే తప్పకుండా దేవుడు మనకి దయచేస్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథములో మనం గుర్తు చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ఇలాగూ చెలవిస్తూ ఉంది. మరి నెహెమ్యా కూడా ఒక చక్కని మాట మరి ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1:6 సెవ్యుగి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షము నేను చెయ్యు ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ మరి నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే చెరపట్టబడిన తన ప్రజల కొరకు. 3:1 రాయబడింది, వారు చెరపట్టబడిన వారిలో చేసించిన వారు ఆ దేశంలో బహు శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినదని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినదని వారితో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముఖముతో ఉపవాసం ఉండి ఆకాశమును దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుని సన్నిధిలో నెహెమ్యా ఉపవాసం ఉండి మొరపెట్టాడు. యెరూషలేము కొరకు, యెరూషలేములో ఉన్న దేవాలయము కట్టాలని, ఆ ప్రాంతమును బాగు చేయాలని నెహెమ్యా హృదయంలో ఒక భారము అనేది మనం చూడగలుగుతూ ఉన్నామండి. కనుక కొన్ని రోజులు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. ఇంకా ఆయన ప్రార్థనలో ఉన్న సత్యాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇలా అంటున్నాడండి, 11:1 యెహోవా సెవియుగి నీ దాసుడైన నా మొర, నీ నామమున భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించి నీ దాసుల మొర ఆలకించి, దేవునికి మహిమ కలుగునుగాక. నీ దాసుడునయ్యా నీకు మొరపెట్టుచున్నాను, నీ యందు భయభక్తులతో నిన్ను ఘనపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొర ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. దేవునికి స్తోత్రం. నా ఆలోచన సఫలపరుచున్నాయన. మానవుని హృదయములో అనేకమైన ఆలోచనలు పుడతాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరమైనది. అయితే నెహెమ్యా దేవుని పట్ల, యెరూషలేము పట్ల, మందిరము పట్ల, దేవుని ప్రజల పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఆలోచనను సఫలపరచమని నెహెమ్యా యెహోవాకు మొరపెట్టుచూ ఉన్నాడు. ఏ రీతిగా తన ఆలోచనను సఫలపరచమంటున్నాడో ఒకసారి ఆ 11:1 ఇలా రాయబడింది, ఈ మనుషుడు నాయందు దయ చూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకునుచున్నాను అని
ప్రార్థించి తిని ఈ మనుషుడు అంటే రాజు దగ్గరికి నేను వెళుతున్నానయ్యా, రాజుగారికి నేను గిన్నె అందించడానికి వెళుతూ ఉన్నాను, ఆ రాజు నా మీద దయ కలిగించినట్లుగా నా ఆలోచనలు అతడు విని నేను చెప్పే ప్రతి మాట కూడా అతడు విని నా ఆలోచనలు సఫలపరిచినట్లుగా అతని హృదయాన్ని తెరవమని నెహెమ్యా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టగా అతడు చేసిన మొర దేవుడు ఆలకించి రాజు హృదయాన్ని తెరిచాడు. ఎంటనే అంటున్నాడు, రాజుగారు నీ ప్రయాణం ఇన్ని రోజులు, నిశ్చయముగా నీవు వెళ్ళవచ్చును అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజుల హృదయాలను తెరచగల దేవుడు, రాజుల హృదయాలను తెరవగల దేవుడు, రాజులతో అధికారులతో మాట్లాడగల దేవుడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి బయలుదేరతామో, మన ఇంటికాడుండి మనం ప్రార్థన చేసి బయలుదేరినప్పుడు ఖచ్చితంగా అధికారుల హృదయాలను తెరిచి మన అనుకూలంగా మనకి ఆయన దేవుడు కార్యాన్ని చేయగలడు. కనుక ప్రార్థన చేయకుండా నువ్వు ఏ ప్రయాణము చేయొద్దు. నువ్వు మొరపెట్టుకోకుండా ఏ కార్యక్రమం తలపెట్టొద్దు. దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టి నువ్వు ఏ కార్యక్రమనైనా నువ్వు తలపెట్టిన ఎడల, ఏ పనిని తలపెట్టిన ఎడల, అది ఒకవేళ ఆగిపోయినట్లుగా ఉంటుంది, కానీ ఆ పనిని దేవుడు జరిగిస్తాడు, ఆ కార్యక్రమమును దేవుడు జరిగిస్తాడు, అక్కడ మనకి జయమిస్తాడు ప్రభు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, ఏ విషయములనే సరే మనము దేవునికి మొరపెట్టినప్పుడు మన మొర దేవుడు ఆలకించేవాడు, మన మొరకు జవాబిచ్చే దేవుడు ఆయన. నువ్వు దేవుని వైపు చూసి నువ్వు ధైర్యంతో నా దేవుడు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో నువ్వు పని ప్రారంభించు. అది ఎలాంటి పని అయినా సరే దేవుడు నెరవేర్చగలుగుతాడు. మన వల్ల కాదండి, మన జ్ఞానము, మన బలము, మన ధనము, మన అంగు కాదు, కానీ దేవుడు తలపెడితే మనం చేసే కార్యక్రమాలలో అవి ఘనంగాను విజయముగాను మనము కన్నులారా చూడగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోండి, ఆ యద్వరాలు అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది, కొంతకాలం ఒప్పుకోలేదు. కొంతకాలమైన తర్వాత తన మధ్యలో ఒక ఆలోచన పుట్టింది, నేను దేవునికి భయపడక మనసులను లక్ష్య పెట్టకుండా జీవిస్తున్నానే, కానీ ఈ యదవరాలు మాట మాటకు వచ్చి నన్ను గోజాడుకుంటుంది. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడాలి, మాట మాటకి దేవుని సన్నిధిలో గోజాడుకోవాలి, దేవుణ్ణి బ్రతిములాడుకోవాలి, దేవుణ్ణి వేడుకుని ప్రభువ ఈ కార్యము చేయమని. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే రోదన చేస్తామో ఆయన సింహాసనము దిగివచ్చి మన పట్ల ఘనమైన కార్యాలు చేయగలడు. ఆయనకు ఒక్కడికి సమస్తము సాధ్యము, మనుషులకు సమస్తము అసాధ్యమే, కానీ మనం ఆరాధిస్తున్న జీవము గల దేవునికి సమస్తము సాధ్యమే. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, మాటతో ప్రకృతిని మొత్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు. 100 సంవత్సరాలు అబ్రహాముకు, 90 సంవత్సరాల వయసులో శారాకు సంతానమిచ్చిన దేవుడు అబ్రహాములాగా నీవు కూడా విశ్వాసంతో జీవించు. అబ్రహాము దేవుడు వాగ్దాన విషయంలో సందేహ పడలేదంటండి, ఏ విషయంలో కూడా అవిశ్వాసం రాలేదని రోమిలకు రాసిన పత్రికలో దేవునికి వాక్యం చెలవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, నీవు దేవునితో నడిచినప్పుడు, నువ్వు దేవునితో సహవాసము చేసినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టినప్పుడు నువ్వు సింహము వల్లే జీవించుదు, నీతిమంతుడుగా ఉంటావు. నీతిమంతులు సింహము వల్లే ధైర్యంగా జీవించుదురని
దైవ గ్రంథము చెలవిస్తూ ఉంది. దేని విషయంలో నువ్వు బెదిరిపోవు, ఏ విషయంలో నువ్వు భయపడవు, పారిపోవు. కొంతమంది మధ్యలో పని వదిలేసి పారిపోతారు, కొంతమంది ప్రార్థనలో కొంత సమయం గడిపి లేచి వెళ్ళిపోతారు, కొంతమంది ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడే వెళ్ళిపోతూ ఉంటారు. అది క్రమమైన ప్రార్థన కాదు, క్రమమైన ఆరాధన కాదు, క్రమమైన పద్ధతి కాదు. క్రమమైన పద్ధతి ఏంటంటే మన దేవుడితో ఎంతసేపు అనుకున్నామో అన్ని గంటల వరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం దేవుని ఆరాధన చేసేటప్పుడు ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడితో మనం అక్కడ ఆరాధనలో పాలు పొంపులు పొందాలి. ఏ పనైతే ప్రారంభిస్తున్నామో మన తలక మించిన పని కావచ్చేమో కానీ యేసుక్రీస్తు నామములో ఆ పనిని ప్రారంభిస్తే దేవుడు నిశ్చయంగా మన పక్షాన నుండి మనకు జయం అనుగ్రహిస్తాడు. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన హృదయాల్లో ముద్రించునుగాక. ఆమేన్.